వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంబేద్కర్ నగర్ రాయన కాలనీలో రాంబాబు అనే యువకుడిపై దాడికి పాల్పడిన శివ, అడుగా వెళుతున్న రాంబాబుపై గంజాయి మత్తులో ఉన్న శివ అనే వ్యక్తి నకుల్ డస్టర్ అనే ఇనుప ఆయుధంతో దాడి అపస్మారక స్థితిలో పడి ఉన్న రాంబాబును స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం పరిస్థితి విషమంగా ఉందని తెలిపిన డాక్టర్లు దాడిని నిరసిస్తూ అంబేద్కర్ నగర్ స్థానిక ప్రజలు ప్రధాన రహదారిపై ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. దాడికి పాల్పడిన వ్యక్తి శివను అరెస్ట్ చేసి రాంబాబుకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న స్థానికులు. వీళ్ళు వచ్చినప్పుడు ఏం కాదు. మాట్లాడానికి పోతాడు కొట్టడానికి. కాలం గుంజుకున్నాడే పోనీ ఈ శివ గుంజుకోవాలి, ఇంకెవరో కూరడు గుంజుకోవాలి. అక్కడే దెబ్బ రౌతవాడేసి
మొనలం కొట్టి మొనలం కొట్టిండు. అరే బాలం కొట్టిండు అట్లా కోల్పోయింది కదా. సీసీ రోడ్ ఏం మళ్ళీ వాడిని గొట్టంగానే పట్టాడు కోల్పోయినాడు వెనక పడలేదురా రైతునే. వీళ్ళు ఫోన్ చేస్తారు వాడు పడిపోయిన వీళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు బాగా చూసింది తీసుకుంటాను బట్ తన పాడ వాడేసి బంటల మాట పడేసిండు. నేను వస్తే మనం చూసుకొని వెళ్ళిపోతుంది బాలయ చెట్టు మొత్తం రక్తమైంది చూడు. వాడు బండి తిరిగి పోతుండు ఎక్కువసేపు ఎంత దాకలేదు. వాడు పూసోనే ఉన్నాడు ఇట్లనే వాడు ఒరిగిండు కానీ వాడు గుద్దంగానే నేను తను గుద్దిన్నాడు. వాడు వాని కొట్టిండు నా పూరని కూడా కొట్టని పోతుంది. నేను వచ్చినాక 10 నిమిషాలు అన్నా వాళ్ళ అమ్మ పంపిస్తుంది.